పరిహారం శ్రీ జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు కేరళ కాశీ అగోరి నాగసాదుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ విద్య ఉపాధి వ్యాపారం శత్రుత్వం లైంగిక సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు ఎలాంటివి ఉన్నా గురూజీని సంప్రదించండి పండిత్ విజయార్జున గురుజీ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో సీరియస్ గా ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు మీరు గనక తుమ్ములతో కానీ దగ్గుతో కానీ బాధపడుతూ ఉంటే ఒక్కోసారి అదే టైంకి కో ఇన్స్టెంట్ గా టీవీలోకి యాడ్ వస్తూ ఉంటుంది అదేంటి అంటే గొంతులో కిచికిచ్ అయితే ఈ విక్స్ బిల్ల వేసుకోండి అని యాడ్ కనిపిస్తుంది కదా ఇక అది చూసిన వెంటనే మనం కూడా వెంటనే విక్స్ వేసేసుకుంటాం చలికాలం కదా ఇవన్నీ కామన్ అనుకుంటూ ఉంటారు చాలా మంది ఇలా అస్సలు అనుకోకండి ఎందుకంటే ఈ జలుబు దగ్గు అనేవి చాలా ప్రమాద కరమైనవి ఇవి ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అయినా శరీరంలో జరిగే మార్పులు చేర్పులు మనకు తెలియవు కదా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అలర్ట్ అవ్వాలి మనకి వచ్చిన జలుబు దగ్గు తగ్గించుకోవడానికి మార్గాలను వెతకాలి గొంతును తరచు సవరించుకోవడం కఫాన్ని ఎప్పటికప్పుడు ఉమ్మేయకుండా కొందరు మింగేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరం అందుకే ఈ గొంతు గరగరకు చెక్ పెట్టాలి నిజానికి గొంతులో గరగర ఉంది అంటే మన బాడీలో బాక్టీరియా ఉందని అర్థం వాటిపైన వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పోరాడుతుంది అర్థం అయితే వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూక అనేది ఫామ్ అవుతుంది అప్పుడది గొంతుకు అడ్డం పడి జలుబు జ్వరం ఎలర్జీలు వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి లేకపోతే లంగ్స్ లో కఫం పెరిగిపోయి మైగ్రేన్ వంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది అలాగే న్యూమోనియా బ్రాంకైటిస్ సైనసైటిస్ లేదా క్షయకి చెందిన లక్షణాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆపకుండా కంటిన్యూస్ గా ఉండడం వలన తరచూ ఛాతి ప్రాంతం నొప్పిగా ఉంటుంది అయితే ఇలాంటి వాళ్ళు నీటిని ఎక్కువగా తాగుతుండడం చాలా మంచిది ఎందుకంటే నీరు మ్యూకస్ పొరలని తేమగా ఉంచి సులభంగా బయటకు పోయేలా సో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలండి చాలా మంచి రిలీఫ్ అనేది మీరు పొందుతారు గొంతు గరగరని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే టాబ్లెట్స్ ని వాడకుండా ఆ టాబ్లెట్స్ అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసి మన ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఒక్క రెమెడీ చేసుకుంటే చాలండి చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది అసలు రెమెడీ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మీకు మా దగ్గర చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఇప్పటి కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు విధంగా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అన్న మోటివేషన్ మాకు ఇచ్చిన వారు అవుతారు సో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి అందులో ఐదు స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలి పంచదార కొంచెం కరగడం మొదలయ్యాక లైట్ గా పాకం రావడం స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత మనకి మొత్తం అంతా కూడా కరిగిపోయాక అందులో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ నీళ్లు పోసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిసి మిక్స్ చేసుకోండి ఈ వాటర్ అనేది కొంచెం మరుగుతున్నప్పుడు అందులో ఇప్పుడు మూడు బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకులు యాడ్ చేసే నీట్ గా వాష్ చేసుకోండి దానిపైన డస్ట్ అది ఉంటుంది సో నీట్ గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు తుంపుకుని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకుని మనం చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా అవి ఏంటంటే తేజపత్ర తమలపత్ర బే ఆకు బిర్యానీ ఆకు ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం మనకు ఆరోగ్యాన్ని అందించే ఒక ఆయుర్వేద మూలిక ఈ యొక్క బిర్యానీ ఆకు ఇందులో వైటమిన్ ఏ వైటమిన్ సి ఫాలిక్ యాసిడ్ ఖనిజాలు ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి యాంటీ ఆంటిమైక్రోబిల్ లక్షణాలు కూడా ఈ ఆకులో చాలా ఎక్కువ సో అందుకే ఆకుని మనం డ్రింక్ లో వేసుకుంటే ఆ గుణాలన్నీ కూడా మన శరీరం మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి వంద గ్రాముల బిర్యానీ ఆకుల్లో నూట ఎనభై గ్రాముల ఫాలిక్ యాసిడ్ లభిస్తుంది లంగ్స్ లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి మన నరాలను ఉత్తేజం చేస్తుంది ఈ బిర్యానీ ఆకులో వైటమిన్ ఇ ఫాంటోథనిక్ యాసిడ్ అలాగే పైరడాక్సిన్ రైబోఫ్లావిన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీలో అన్యవాల పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి అలాగే నాడీ వ్యవస్థ పనితీరు జీవక్రియలను మెరుగుపరచడంలో కూడా ఈ యొక్క బిర్యానీ ఆకు అద్భుతంగా సాయ పడుతుంది సో అందుకే మనం ఈ ఆకుని ఇందులో యాడ్ చేస్తున్నాము బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మరిగించుకోండి లో ఫ్లేమ్ మీద కాసేపు మరిగించుకున్న తర్వాత మనకి బిర్యానీ ఆకులను రంగు మారడం మొదలవుతుందండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక పన్నెండు తులసి ఆకులను శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి తులసి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ తులసి ఆకులో ఉండే లాభాలు ఎన్నో తులసి ఆకుల్ని జ్వరం వచ్చినప్పుడు వాడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది అలాగే వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ వంటి వచ్చినప్పుడు ఈ తులసి ఆకులు నీటిలో వేసి మరిగించి తాగితే శరీరంలో ఉండే విషమలనాలు బయటకు వచ్చేస్తాయి ఆయుర్వేద దగ్గు మందులో కూడా ఈ యొక్క తులసిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆస్తమా వంటివి తగ్గడమే కాదు కఫాన్ని కూడా తొలగిస్తుంది తులసి చలికాలం వర్షాకాలం సమయంలో తులసి ఆకులు నవ్వడం వల్ల జలుబు ఫ్లూ తొందరగా తగ్గిపోతాయి మందులు ఎక్కువగా వాడాల్సిన పని కూడా ఉండదు దీని వల్ల ఇక చిన్న పిల్లలకైతే దగ్గు జలుబు జ్వరం డయేరియా వాంతులు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకి రెగ్యులర్ గా ఈ యొక్క తులసిని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇలాంటివి తొందరగా రాకుండా ఉంటాయి వాతావరణ మార్పుల వల్ల అలాగే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా సో అటువంటి శారీరక సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కలిగిస్తుంది సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం తులసి ఆకులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచిది అలాగే తర్వాత మనకి కావాల్సింది ఒక చిన్న అల్లం ఒక ఇంచు అల్లం ముక్క తీసుకోండి దాన్ని బాగా తురిమేసి ఈ వాటర్ లో యాడ్ చేసుకోండి అల్లం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జలుబు దగ్గు కఫము కళ్ళే మైగ్రేన్ వంటి వాటికి ఈ యొక్క అల్లం అనేది దివ్య ఔషధ లాగా పనిచేస్తుంది అల్లంలో యాంటీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి గొంతులో ముయోకాస్ పొరును తొలగించి గొంతును శుభ్రం చేస్తుంది అలాగే లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా త్వరగా తగ్గించి అవి చక్కగా తిరిగి మళ్ళీ పనిచేసేలా చేస్తుంది ఈ అల్లంలో జింజరాల్ అనే ఎఫెక్ట్ ఎంజైమ్ ఉంటుంది దీని కారణంగా జలుబు గొంతు నొప్పిని తగ్గించి మళ్లీ రాకుండా మన బాడీలో యాంటీబాడీస్ ని రక్షణగా పెడుతుంది అలాగే ఉదయాన్నే ఒక్క అల్లంటి తాగితే చాలండి మనకి ఎన్ని సమస్యలున్నా సరే చాలా తొందరగా నయమైపోతాయి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది ఇక తర్వాత మూడు లవంగాలు అలాగే మూడు మిరియాలు తీసుకుని మన వాటర్ లో యాడ్ చేసుకోండి లవంగాలు కూడా చక్కని ఆయుర్వేద మూలిక అని చెప్పుకోవచ్చు తాత ముత్తాతల కాలం నుంచి కూడా వీటిని వాడుతూ ఉన్నారు జలుబు దగ్గు పడస బాధ పెడుతూ ఉంటే నోట్లో ఒక లవంగం వేసుకుని చప్పరిస్తే చాలు ఆ ఘాటుకు జలుబు తగ్గుతుంది గొంతుల ఇన్ఫెక్షన్స్ కలిగించే క్రిములు చచ్చిపోయి గొంతు స్మూత్ గా తయారవుతుంది లవంగాలు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందిస్తాయి ఇందులో వైటమిన్ సి వైటమిన్ కే ఫైబర్ మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక్కోసారి దగ్గు జలుబు ఎక్కువగా ఉంటే ముక్కును గట్టిగా రుద్దేస్తూ ఉంటారు కదా వలన రక్తం కూడా వస్తూ ఉంటుంది ఆ రక్తం గడ్డగట్టాలంటే వైటమిన్ కే అనేది చాలా అవసరం అది లవంగాల బాగా దొరుకుతుంది కాబట్టి రోజులో ఏదో ఒక సమయంలో ఒక్క లవంగానైనా చప్పరిస్తే చాలా మంచిది జలుబు బాగా తగ్గడం వల్ల వచ్చే తలనొప్పి తగ్గాలంటే లవంగాలను తినాలి అప్పుడు తలనొప్పి మాయమైపోతుంది ఈ శీతాకాలంలో రోజుల తరబడి తగ్గని దగ్గుతో తెమడ కళ్ళే వంటి వాటితో బాధపడే వారికి ఇదొక మంచి మందుగా చెప్పుకోవచ్చు ఇక మిరియాలు ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది చలికాలంలో వచ్చే ఈ యొక్క జలుబు గాని దగ్గు గాని ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఈ యొక్క మిరియాలు అద్భుతంగా సహాయపడతాయి ఈ మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి గొంతు నొప్పిని తొందరగా తగ్గేలా చేస్తుంది మన గుండె ఆరోగ్యానికి కూడా మిరియాలు ఎంతో మంచిది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాలు తీసుకుంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గ్యాస్ సమస్య విరోచనాలు మలబద్ధకం వంటివి కూడా తగ్గిపోతాయి ఇలా జలుబు దగ్గు వంటి వాటి కారణంగా సరిగా భోజనం చేయలేము కదా అప్పుడు చాలా మంది కూడా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ మిరియాలు తీసుకుంటే ప్రేగుల్లో కదలికలు వచ్చి ఫ్రీ మోషన్ అయిపోతుంది శరీరంలోని అన్ని టాక్సిన్స్ కూడా బయటకు పంపేలా చేస్తాయి ఈ యొక్క మిరియాలు ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ రెమిడీలో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే మనకి ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సో ఇలా అన్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మరిగించుకోండి సో ఇలా మరిగించుకోవడం వల్ల మనం యాడ్ చేసిన అన్ఇంగ్రీడియంట్స్ కి సంబంధించిన గుణాలన్నీ కూడా వాటర్ లోకి వచ్చేస్తాయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమాన్ని చలారనివ్వండి మన డ్రింక్ అంతా కూడా చలారిపోయిన తర్వాత దీన్ని ఏదైనా ఒక సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోండి రోజుకి డ్రింక్ ని మూడు సార్లు తాగాలి మూడు పూట్ల తాగే ముందు పెద్దవాళ్ళకైతే రెండు స్పూన్లు తీసుకోవాలి చిన్న పిల్లలకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఈ డ్రింక్ ని తాగే ముందు వేరొక బౌల్లోకి ఇది యాడ్ చేసుకుని కొద్దిగా వేడి చేసుకుని అంటే గోరువెచ్చగా చేసుకుని తాగాలి కూలింగ్ కాదండి గోరువెచ్చగా చేసుకుని తాగాలి చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్ రెండేళ్ళగా కరోనా తో చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ వస్తున్నాం ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టింది ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది అన్న ఈ టైంలో లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో బయటికి వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్తే కనుక మాస్క్లు వేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ యొక్క గొంతు నొప్పి గొంతు గరగర అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే టాబ్లెట్స్ పైన డిపెండ్ కాకుండా ఈ విధంగా న్యాచురల్ గా మన ఇంట్లోనే టానిక్స్ ని ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్ గా ఈ వీడియోని సజెస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో ఇంటర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారు అందరితో కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంత పాటుగా ఉన్న గంట సింబలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ